నమస్తే, నేను మీ డాక్టర్ సూరి రఘురామ్. నోటి పూత సమస్య దాదాపు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో ఏదో ఒక దశలో ఈ నోటి పూత సమస్య ఏడిపించే ఉంటుంది. కాకపోతే ఇది పెద్ద తీవ్రమైన సమస్య కాకపోవడంతో ఈ కారణంగా డాక్టర్ని కలిసే వాళ్ళు కూడా చాలా 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 తక్కువ, ఈవెన్ 1% కూడా కలవరు. కానీ ఈ ప్రతి ఒక్కరికి అందరిలో వచ్చేదైనా కూడా కొంతమంది వ్యక్తుల్లో మాత్రం ఇది పదే పదే తరచుగా తిరగబెడుతూ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మళ్ళీ మళ్ళీ వస్తూ, అసలు వాళ్ళు ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటారంటే పాపం ఆహారం కూడా మార్చుకుంటూ ఉంటారు, అయినా కూడా ఇది వచ్చి ఏడిపించి వాళ్ళని చావు కొడతా ఉంటుంది ఈ నోటి పూత సమస్య. వీళ్ళు పాపం ఆ బాధ తట్టుకోలేక కొన్నిసార్లు డాక్టర్ని కలుస్తూ ఉంటారు. సరే, మరి దీనికి పరిష్కారం ఏంటి? డాక్టర్ని కలవకుండా దీని ఇంట్లో ఎలా తగ్గించుకోవాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు నోటి పూత ఇలా రావడానికి కారణాలు, వెనుకున్న కారణాలు ఏంటి? అవి సమగ్రంగా క్లియర్గా ఈరోజు మీ ముందుకి తీసుకురావడానికే వీడియో ద్వారా మీకు ఈరోజు రావడం జరిగింది. సరే, మరి వీడియోలోకి వెళ్లే ముందు అసలు ఈ నోటి పూత అంటే ఏంటో తెలుసుకుందాం. నోట్లో ఏ భాగాల్లో అయినా ఇది రావచ్చు. పెదాలు వెనకాతల, ముఖ్యంగా కింద పెద వెనకాతలు ఎక్కువ వస్తూ ఉంటుంది ఇది. అట్లాగే మనకి నాలుక పైన, నోట్లో ఏ భాగంలో అయినా సరే మధ్యలో క్రీమ్ కలర్ కానీ లేదా ఎరుపు రంగుతో కానీ రౌండ్గా బోర్డర్స్, ఎర్రటి బోర్డర్స్తో తీవ్రంగా ఒరిసిపోయినట్టుగా ఎర్రటి గాయాలు లాంటివి లేదా పుండ్లు లాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవే నోటిపూత. తీవ్రమైన నొప్పితో ఇవి బాధ పెట్టేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు తిననివ్వవు, ఏమి తాగనివ్వవు, ఏ నీళ్ళు కూడా తాగనివ్వవు. కొంతమందిలో దాని తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే మాట్లాడడానికి కూడా ఈ నోటిపూత వలన చాలామందికి అసౌకర్యంగా మారుతూ ఉంటుంది. ఎక్కువ శాతం మందిలో నోటిపూత సమస్య అనేది దానంతట అదే వారం 10 రోజుల్లో తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడో ఏదైనా ప్రత్యేక కారణం ఉంటే తప్ప తిరగబెట్టదు. కానీ అందరిలో వాళ్ళకి కాదు, 100లో ఒకళ్ళిద్దరిలో మాత్రం ఈ నోటిపూత సమస్య పదే పదే ఏడిపించేసి తీవ్రంగా మారి వాళ్ళకి పనులకు కూడా అది డిస్టర్బెన్స్గా మారుతూ ఉంటుంది. వంశపారంపర్యంగా మీకు ఈ టెండెన్సీ కనబడుతుంటుంది కూడా. ఒక తండ్రికి పదే పదే నోటిపూత సమస్య ఉంటే పిల్లల్లో ఒకరికి అది అదే రకమైన స్వభావం వచ్చే అవకాశం కూడా ఉంది. ఈవెన్ వైద్యపరమైన పరిశోధనలో కూడా ఈ రకమైన టెండెన్సీ అనేది క్యారీ అవుతుందని బయటపడింది. మనకి జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సినంత పెద్ద అవసరం లేదు, కొన్ని చిన్నపాటి జాగ్రత్తలతో దీన్ని తగ్గించుకోవచ్చు. కానీ కొన్ని ప్రత్యేక లక్షణాలు కనుక మీకు ఉంటే, గుర్తించినట్టయితే ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ని కలిసి ఆయన గైడెన్స్ తీసుకుంటే మంచిది. ఎలాంటి సందర్భాల్లో మీరు ఆ గైడెన్స్ తీసుకోవాలంటే, ఈ పుండ్లు 2 వారాలు 3 వారాలు దాటినా కూడా పదే పదే మనకి తగ్గకుండా ఏడిపిస్తున్నా కూడా, లేదా అసహజంగా అతి తీవ్రంగా రావడం, మొత్తం నోరంతా పొక్కిపోయినట్టు పుండు పడినట్టు అయ్యి భరించలేనంత తీవ్రమైన నొప్పి, మంట, ఏమి తినలేకపోవడం, తాగలేని పరిస్థితి కనుక ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తగ్గకపోతే ఖచ్చితంగా కలవాలి. రివర్స్లో అసలు ఏ నొప్పి లేకుండా కూడా పుండు ఉన్నా ఖచ్చితంగా కలవాలి. కొన్నిసార్లు చూడడానికి తీవ్రమైన పుండు ఏర్పడుతుంటుంది కానీ పేషెంట్కి అసలు నొప్పి గిప్పి ఏ ఉండదు. అటువంటి సందర్భాల్లో అసలు ఈ పుండేనా డౌట్ వస్తూ ఉంటుంది పేషెంట్స్కి. ఇటువంటి సిచ్యువేషన్ కనుక ఉంటే ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని కలవాలి. దాంతోపాటు మళ్ళీ రిపీటెడ్గా కొత్త పుండ్లు వస్తూ ఉండడం, మీరు క్యాప్సుల్స్ వాడినా, ట్యాబ్లెట్స్ వాడినా, బీకాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ లాంటివి తెచ్చుకుని చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. అవి యూజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ పదే పదే కనుక తిరగబెడుతూ ఉంటే ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ని కలిసి ప్రాపర్ గైడెన్స్ తీసుకుని అప్పుడు మాత్రమే మీరు ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయడం మంచిది. సరే, మరి అసలు నోటి పుండు ఎందుకు వస్తుంది, నోటి పూత ఎందుకు వస్తుంది? మన సమాజంలో నోటి పూత రాగానే ఫస్ట్ చెప్పే పదవి ఏంటంటే, ఇదిగో వేడి చేసి వచ్చింది. వేడి చేయడం, చలవ చేయడం అనేది భూమి మీద ఎక్కడా లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకున్న విచిత్రమైన వింత మూఢనమ్మకం ఇది. అసలు వేడి చేయడం ఏంటి, నోట్లో పూత రావడం ఏంటి, అసలు దీనికి ఏ రకమైన సంబంధం లేదు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రిజుడిస్ అంటారు, అంటే ముందే ఒక నిర్ణయానికి వచ్చేయడం. వైద్యపరంగా ఇది చాలా చాలా పెద్ద పొరపాటు. దీనివల్ల కొన్నిసార్లు ప్రాణాంతక పరిస్థితి కూడా దాపరిస్తూ ఉంటుంది. రీజన్ ఏంటి అనేది పట్టుకోవడం మానేసి ప్రతిదాన్ని, ప్రతి రోగాన్ని వేడి చలవ కేటగిరీలోకి తోసేస్తూ ఉంటారు. దీనివల్ల అసలు రీజన్ మర్చిపోయి అది పెద్దదైన తర్వాత 10 రూపాయలతో పోయేదాన్ని 1000 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. సో నోటి పూతకి వేడి చేయడం అనేది కారణం కానే కాదు. మరి కారణాలు ఏంటి? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో అతి కీలకమైంది, అతి ముఖ్యమైనది నిద్రలేమి. చాలామందికి విచిత్రంగా అనిపిస్తుంది కానీ వాస్తవానికి నోటి పూత వచ్చిన వాళ్ళల్లో సగాని సగం మందికి మేజర్ రీజన్ ఏంటంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడం, లేట్ నైట్ పడుకుంటూ ఉండడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవడం. మానసిక ఒత్తిడి, నిద్రలేమి,
ఇవే మీకు నోటిపోతకి 50% మందిలో కారణాలు. ఇక మిగతా కారణాలు ఏంటి? మిగతా కారణాల్లో యాంటీబయాటిక్స్ వాడకం. యాంటీబయాటిక్స్ వాడినప్పుడు శరీరంలో చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా చనిపోయి తాత్కాలికంగా కొంత విటమిన్ డిస్టర్బెన్సెస్ ఏర్పడి నోటిపోతు వచ్చే అవకాశం ఉంది. స్టెరాయిడ్స్ అనే కొన్ని రకాల మందులు కూడా అసహజంగా మీరు సరైన మెడికల్ గైడెన్స్ లేకుండా యూజ్ చేస్తే నోటిపోతు వచ్చే అవకాశం ఉంది. డయాబెటీస్, షుగర్ వ్యాధిని సరిగ్గా కంట్రోల్లో పెట్టుకోకుండా కేర్లెస్గా ఉండడం కొంతమంది పేషెంట్లు మనకు కనిపిస్తూ ఉంటారు. రీసెంట్లీ ఒక 2 డేస్ బ్యాక్ కూడా ఒక పేషెంట్ వచ్చాడు మాకు, డయాబెటీస్ పేషెంట్ ఆయన. కానీ బయటికి వెళ్ళి జిలేబీ కానీ లేదా కోవా కానీ కాజా కానీ, మాకు రాజమండ్రి దగ్గర ఫేమస్ అది, ఒక పావు కేజీ తెచ్చుకుని తినేస్తూ ఉంటాడు. సో ఇటువంటి టెండెన్సీ ఉండి కాస్త నోటి మీద కంట్రోల్ తక్కువ ఉన్న వ్యక్తుల్లో షుగర్ వ్యాధి సరిగా అదుపులో పెట్టుకోకపోతే అది పదే పదే నోటిపోతకి దారితీసే అవకాశం ఉంది. డెంటల్ ఇంప్లాంట్స్, అవి విరిగిన పళ్ళు కట్టించుకోవడం కానీ అది సరిగ్గా చేయకపోయినా లేదా పళ్ళు ముందుకొచ్చి ఎత్తుపళ్ళు ఉన్న వాళ్ళల్లో దాన్ని సరిచేయడం కోసం కొన్నిసార్లు డెంటల్ ఇంప్లాంట్స్ పెడుతూ ఉంటారు. ఈ ఇంప్లాంట్స్ కనుక మీకు సెట్ కాకపోయినా లేదా పెట్టడంలో టెక్నిక్ కుదరకపోయినా కూడా వాటి వలన తాత్కాలికంగా నోటి పూత సమస్య ఆ పేషెంట్ని ఏడిపించే అవకాశం ఉంది. కొన్నిసార్లు విటమిన్ లోపాలు, ముఖ్యంగా B12 అనే విటమిన్ లోపం వలన నోటిపూత వచ్చే అవకాశం ఉంది. ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కానీ, ఐరన్ లోపం వల్ల కానీ, జింక్ అనే ఒక కీలకమైన ఒక పోషకం లోపం కానీ, ఇవన్నీ కూడా నోటి పూత రావడానికి దోహదం చేయొచ్చు. అలాగే సోడియం ల్యూరిల్ సల్ఫేట్ అనే ఒక రకమైన కెమికల్ ఉండే టూత్పేస్ట్లు వాడిన వాళ్ళల్లో పదే పదే తరచుగా నోటిపూత వస్తూ ఉండడం మనం గమనించవచ్చు. అందరిలోనూ ఈ ప్రాబ్లం రాదు, బట్ కొంతమందికి ఆ కెమికల్ పడదు. ఈ రకమైన కెమికల్ ఉన్న టూత్పేస్ట్లు మీరు యూజ్ చేస్తే మీకు ఒకవేళ నోటిపూత వస్తే మాత్రం ఖచ్చితంగా టూత్పేస్ట్ అనేది చేంజ్ చేసుకోవాలి. నోటి లోపల పిప్పి పళ్ళు ఉండడం, ఈ పిప్పి పళ్ళల్లో ఒక రకమైన క్రిమి పెరిగే అవకాశం ఉంది. ఈ క్రిమి మూలాన నోటి పూత తరచుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అటువంటిది ఉంటే కనుక ఖచ్చితంగా ఒకసారి డెంటిస్ట్ని కన్సల్ట్ చేసి అది క్లీన్ చేయడం కానీ లేదా అవకాశం ఉంటే ఫిల్లింగ్ చేసి దాన్ని మొత్తం క్లోజ్ చేయడం కానీ ఇటువంటివి చేయడానికి మీరు ప్రయత్నించండి. లేకపోతే సమస్య ఎప్పటికీ తగ్గక మిమ్మల్ని తరచుగా ఏడిపించే అవకాశం ఉంది. ఓరల్ క్యాండిడియాసిస్, చాలామంది దీన్ని కూడా నోటిపూత అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళలో కానీ, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ బారిన పడిన వాళ్ళలో కానీ నాలుక పైన తామర జాతికి చెందిన ఒక రకమైన ఫంగస్ పెరుగుతూ ఉంటుంది. దీనివలన క్యాండిడియాసిస్ అంటారు ఈ వ్యాధిని. మొత్తం నాలుకతో పాటు దాదాపు కింద ఉండే ఈసోఫాగస్ గొట్టం అంటే కడుపు వరకు కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది కొన్నిసార్లు పాకుతూ ఉంటుంది. నాలుక తెరిచి చూస్తే ఈజీగా చెప్పగలుగుతారు డాక్టర్ అది ఓరల్ క్యాండిడియాసిస్ అని. మొత్తం తెల్లటి లేదా క్రీమిష్ కలర్ కోటింగ్ లాగా ఏర్పడుతూ ఉంటుంది. మొత్తం ఆ నాలుక పైన లోపల నోట్లో ఇతర భాగాల్లో కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకి ఏమీ తినలేకుండా తాగలేకుండా ఏడిపిస్తూ ఉంటుంది. చాలామంది దీన్ని నోటిపూత అనుకుంటారు కానీ వాస్తవానికి ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. సో ఇది కనుక ఉంటే మీరు ఆ నోటిపూతలాగా భ్రమపడి తీవ్రమైన అసౌకర్యానికి గురవుతూ ఉంటారు. ఇది డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది ఒక మేజర్ రీజన్ అన్నమాట నోట్లో పుండ్లు పడడానికి, మంటకి. జీఈఆర్డి, ఏపీడి, ఎసిడిటీ, తీవ్రమైన యాసిడ్ పెప్టిక్ డిజార్డర్, పుల్లగా త్రేంపులు వస్తుండడం, కడుపులో మంట, ఇక్కడ నొప్పి పట్టేసిన ఫీలింగ్ కలుగుతూ ఉండడం, ఆ యాసిడ్స్ అనేవి వెనక్కి నోట్లోకి వచ్చేస్తూ ఉండడం, గొంతుని దాటి, సో ఇటువంటి సమస్య, ఎసిడిటీతో తరచుగా ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళల్లో కూడా ఈ రకమైన నోటి పూత సమస్య తరచుగా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇక స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే మధ్య వయస్సు లేదా పెద్ద వయసుతో పోలిస్తే టీనేజ్లో నోటిపూత సమస్య కొంతమందిని తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దానికి ఒక మేజర్ రీజన్ ఏంటంటే హార్మోన్ అప్ అండ్ డౌన్స్. వాళ్ళకి ఈ ప్యూబర్టీ దాటిన తర్వాత, అంటే స్త్రీ పురుషుల్లో 11 లేదా 12 ఏళ్ళు దాటిన తర్వాత ఒక్కసారి వాళ్ళు యుక్త వయసులోకి ప్రవేశించాక తీవ్రమైన హార్మోన్ అప్ అండ్ డౌన్స్ ఏర్పడుతూ ఉంటాయి వాళ్ళకి. అందుకని ఆ టైంలో పింపుల్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇటువంటి కారణం మూలన, అంటే హార్మోన్ అప్ అండ్ డౌన్స్ మూలన నోటిపూత సమస్య కూడా తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు జనరల్గా నోటిపూత సమస్య మనకి రావడానికి మేజర్ కారణాలు. వేడి చేయడం, చలవ చేయడం కాదు. కానీ చాలామంది నోటిపూత సమస్య లాగే భ్రమపడే మరొక వ్యాధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు నోటిపూత అనుకుని. అదే ల్యూపస్ సమస్య. మన రోగనిరోధక వ్యవస్థ మనకి అస్తవ్యస్తంగా తయారై క్రిముల మీద దాడి చేయాల్సిన రోగనిరోధక వ్యవస్థ కాస్త మన సొంత కణాల మీద దాడి చేసినప్పుడు ఆ ప్రభావం కనుక నోటి పైన పడితే ల్యూపస్ ఎరిథమెటోసిస్ అంటారు ఈ కంప్లైంట్ని. సింపుల్గా ల్యూపస్ అంటారు, ఓరల్ ల్యూపస్.
ఇలాంటి కంప్లైంట్ వాళ్ళల్లో మొత్తం చిగుళ్ళు కానీ లేదా నాలుక భాగం కానీ పెదాలు కానీ తీవ్రంగా ఎర్రగా మారిపోయి తీవ్రమైన అసౌకర్యం గురుతూ ఉంటారు. ఇది పెద్దగా అవగాహన లేని వాళ్ళు దీన్ని చూసి నోటిపోతు వచ్చిందని లేదా వేడి చేసిందని భ్రమపడి ఏవేవో విటమిన్ టాబ్లెట్లు వాడి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళల్లో ఏమాత్రం మనకి ఆ కంప్లైంట్ అనేది ఆ టాబ్లెట్లతో తగ్గదు. ఒకవేళ ఉపశమనం కలిగినట్టు కనబడినా కూడా అది కేవలం తాత్కాలికం. సో కాబట్టి ఇటువంటి తీవ్రమైన పరిస్థితులు ఉన్నప్పుడు అలాంటి వాటిని నిర్లక్ష్యం చేయకుండా చిగుళ్ల వాపుతో పాటు శరీరంలో ఇతర అవయవాల్లో అంటే యోని భాగం దగ్గర కానీ లేదా ముక్కు లోపల కానీ ఈ స్లాష్ మప్పు పొర అంటారు ఈ పార్ట్ని, మన పెదాలపైన ఉండే ఆ పింకిష్ కలర్ ఆ స్కిన్ని, అటువంటి స్కిన్ని ఎక్కడుంటే అక్కడ ఒరుపు కనుక ఏర్పడుతూ ఉంటే వెంటనే మీరు డాక్టర్ని కలిసి దీనికి సంబంధించిన ఏఎన్ఏ టెస్ట్ అని ఉంటుంది, యాంటీన్యూక్లియర్ యాంటీబాడీస్ టెస్ట్ అని, ఆ టెస్ట్ చేయించుకుని అసలు ఆ నోటిపోత నిజంగా నోటిపోతేనా లేదా ఏదైనా ప్రమాదకరమైన ల్యూపస్ లాంటి వ్యాధి లక్షణమా అని తెలుసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే తప్ప ఆ రకమైన చిగుళ్ళ వాపు అనేది తగ్గే అవకాశం లేదు. సరే, మరి ఈ రకమైన నోటిపూత సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? డెంటల్ ఇంప్లాంట్స్ వల్ల గనక మీరు నోటిపూత వచ్చినట్టయితే ఫస్ట్ డెంటిస్ట్ని కలవండి. కలిసి ఆ ఇంప్లాంట్స్ రిమూవ్ చేయడం కానీ లేదా వాటిలో ఏదైనా చేంజెస్ చేయడం కానీ లేదా ఏదైనా ప్రికాషన్స్ తీసుకునే అవకాశం ఉంటే ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా కానీ ఈ రకమైన నోటిపూత పదే పదే రాకుండా చూసుకోవాలి. తర్వాత వేడి చేసిందని చెప్పి చాలామంది నోటిపూతలో ఏవేవో విచిత్రమైన ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అది తినకూడదు ఇది తినకూడదు అని చెప్పి మొత్తం నోరు కట్టేస్తూ ఉంటారు. వాస్తవానికి నోటిపూతకి వేడికి ఏ సంబంధం లేదు. కాబట్టి అన్ని రకాల తేలికపాటి అంటే పెద్దగా కారం ఉప్పు పులుపు లేని ఆహార పదార్థాలు ప్రతిదీ తీసుకోవచ్చు, అన్ని కూరగాయలు తీసుకోవచ్చు. చపాతి తింటే వేడి చేసి నోటిపోత వస్తుందని చెప్తూ ఉంటారు, అదో పెద్ద భ్రమ. సో అటువంటివి అసలు మీరు పాటించాల్సిన అవసరం లేదు, ఎవరు చెప్పినా వినకండి. నోటిపూతకి దానికి ఏ సంబంధం లేదు. అన్ని రకాలు తినొచ్చు, అన్ని కూరగాయలు తినొచ్చు, చపాతీ తినొచ్చు, తిన్నా కూడా నోటిపూత ఏమీ మీకు తిరగబెట్టదు. నోటిపూత తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న వాళ్ళు గోరువెచ్చటి నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి గార్గిల్ చేస్తే తాత్కాలికంగా కొంత ఉపశమనం కలగడంతో పాటు అక్కడ ఇన్ఫెక్షన్ పెరగడానికి కూడా మనం అడ్డుకోవచ్చు. సో ఇటువంటి చిన్నపాటి టెక్నిక్ ద్వారా తాత్కాలికంగా ఉపశమనం పొందే అవకాశం ఉంది. కొంతమందిలో ఉప్పు నీళ్ళు బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటాయి, వీళ్ళు అసలు తట్టుకోలేనంత మంట కలుగుతుంటే ఈ ఐస్ ముక్క, చిన్నపాటి ఐస్ ముక్క కనుక నోట్లో పెట్టుకుని దాన్ని అటు ఇటు తిప్పుతూ ఉంటే తాత్కాలికంగా కొంత నోరు ఆ మంట అనేది తగ్గి ఉపశమనం కలిగే అవకాశం ఉంది. సో మీరు ఏదైనా తినాలి అనుకుంటే దాన్ని ముందు ఉప్పు నీళ్ళు గార్గిల్ చేస్తే మీరు ఫ్రీగా తినగలుగుతారు. తినడం లేదు అనుకున్నప్పుడు ఆ మంట తగ్గాలి అంటే ఈ ఐస్ పీస్తో గార్గిల్ చేస్తే కొంతవరకు ఆ మంట అనేది తగ్గే అవకాశం ఉంది. ఇక అతి ముఖ్యమైన కారణం నోటిపూత కిందాక మనం చెప్పుకున్నాం కదా, నిద్రలేని సమస్య, ఒత్తిడి సమస్య. దీన్ని అధిగమించడానికి మీరు ప్రయత్నించండి. టైంలీ ఫుడ్ తీసుకోవడం, టైంలీ నిద్రపోవడం, ఆఫీస్ పరమైన ఒత్తిళ్ళు కొంతవరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించడం, ఇటువంటి ప్రాణాయామం యోగా ద్వారా స్ట్రెస్ కనుక మీరు రిలీఫ్ పొందగలిగితే మీకు నోటిపూత సమస్య చాలా వరకు అదుపులోకి వచ్చేసే అవకాశం ఉంది. పులుపు తగ్గించుకోవాలి, అందులో ముఖ్యంగా చింతపండు లేదా పులుపు ఎక్కువ ఉండే పచ్చళ్ళు లాంటివి అవకాశం ఉన్నంతకు అవాయిడ్ చేసేయాలి. ఇవి మీరు కంటిన్యూ చేస్తున్నంతకాలం నోటిపూత అస్సలు కంట్రోల్లోకి రాదు. సో వీటి వలన కడుపులో కూడా అల్సరేషన్స్ ఏర్పడి దాని మూలాన అసలే నోటిపూత మరింత ఇరిటేట్ అయ్యి సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి వీటికి పూర్తిగా దూరంగా ఉండాలి. సరే, మరి మందుల విషయానికి వస్తే ఆయుర్వేదిక్లో నోటిపూత సమస్య నుంచి బయటపడడానికి అనేక రకాల మందులు ఉన్నాయి. దాంతోపాటు చిన్న చిన్న చిట్కాలు కూడా మనం పాటించవచ్చు. ఉదాహరణకి బేకింగ్ సోడా, బేకింగ్ సోడా కాస్త చిక్కగా నీళ్ళల్లో దాన్ని డిజాల్వ్ చేసి, కొంచెం టైం పడుతుంది డిజాల్వ్ అవడానికి, డిజాల్వ్ చేసి నోట్లో 2 నిమిషాలు తగ్గకుండా రోజు రెగ్యులర్గా 2 పూట్ల గార్గిల్ చేస్తూ ఉంటే క్రమేపీ నోటిపూత తగ్గే అవకాశం ఉంది. దీని మూలాన చాలా వరకు మీకు వెంటనే ఉపశమనం కలుగుతుంది, దాంతోపాటు హీలింగ్ కూడా కొంత ఫాస్ట్గా జరిగే అవకాశం ఉంది. దాదాపుగా ఆయుర్వేదిక్ షాపులు అన్నింటిలో కూడా త్రిఫల చూర్ణం దొరుకుతుంది. ఈవెన్ కొన్నిసార్లు అయితే ఎలోపతిక్ షాప్స్లో కూడా దొరుకుతుంది. ఈ త్రిఫల చూర్ణం తెచ్చుకోండి, మంచి క్వాలిటీ ఉండాలి ఇది. దీంతో పాటుగా పంచవల్కల క్వాద చూర్ణం, పంచవల్కల క్వాద చూర్ణం అని మనకి కొన్ని మేజర్ ఆయుర్వేదిక్ షాప్స్లో ఒక పౌడర్ దొరుకుతుంది, ఈ రకమైన పౌడర్. సో త్రిఫల చూర్ణం ప్లస్ పంచవల్కల క్వాద చూర్ణం తెచ్చుకుని ఈ రెండింటిని కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని ఒక స్పూన్ ఆ పొడి ఆ మిక్స్చర్ని ఒక గ్లాస్ నీళ్ళలో వేసి సుమారుగా మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ బాయిల్ చేయాలి. తర్వాత దాన్ని వడగట్టి
గోరువెచ్చగా ఉండగా నోట్లో వేసుకుని రెండు పూట్ల గార్గిల్ చేస్తూ ఉండాలి. కుదిరితే దీంట్లో కొద్దిగా సైంధవలోనం కూడా కలపవచ్చు. ఇది గార్గిల్ చేసేటప్పుడు ఒక 2-3 మినిట్స్ పైనే ఉంచితే కూడా తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో రోజు 2 పూట్ల ఈ పంచవలసల క్వాత్ చూర్ణంతో పాటు త్రిఫల చూర్ణం కలిపిన కషాయాన్ని మీరు యూజ్ చేస్తూ ఉంటే నోటిపూత చాలా ఈజీగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఏలం వాటర్, మనకి ఏలం తెలుసు కదా, మీకు తెలిసే ఉంటుంది అది. మనకి మంగళ షాప్లో ఎప్పుడైనా కట్ అయితే ఆ బ్లీడింగ్ తగ్గడానికి మనకి రాస్తూ ఉంటాడు ఈ ఏలం. పూర్వకాలంలో ఈ చెరువుల నుంచి లేదా నదుల నుంచి నీళ్లు తెచ్చుకున్నప్పుడు ఆ నీళ్లు ప్యూరిఫై అవ్వడానికి కొంత ఈ ఏలం వేస్తూ ఉండేవారు. ఇది కూడా మనకి నోటి పూతకు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఏలంని బాగా చిన్న పీసుల కింద కొట్టేసి దాన్ని నీళ్ళల్లో కొద్దిగా డిజాల్వ్ చేసి చిక్కగా ఎక్కడెక్కడైతే నోటిపోతుందో ఆ ప్రాంతాల్లో చేతితో కానీ లేదా కాటన్తో కానీ అప్లై చేస్తూ ఉంటే 2 పూట్ల కూడా చేయాలి ఇది. ఇలా చేస్తే నోటి పూత చాలా త్వరితంగా తక్కువ టైంలో తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఇరిమేధాది తైలం, మేజర్ ఆయుర్వేదిక్ షాప్స్లో మంచి క్వాలిటీ ఇరిమేధాది తైలం మనం తెచ్చుకుని నోట్లో ఒక 2 స్పూన్స్ ఇరిమేధాది తైలం ఉంచి ఒక 3-4 మినిట్స్ గార్గిల్ చేయాలి. ఆ టైంలో నోట్లోకి లాలాజలం ఊరినా కూడా మింగొద్దు. పొరపాటున ఇది మింగేసినా కూడా పెద్దగా ప్రమాదకరం కాదు కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ ఇరిమేధాది తైలం రోజు 2 పూట్ల 2 స్పూన్స్ చెప్పిన 3-4 మినిట్స్ పాటు నోట్లో దీన్ని గార్గిల్ చేయాలి. పుక్కలు ఇచ్చాలి, అటు ఇటు తిప్పాలన్నమాట. సో ఇలా చేస్తూ ఉంటే చాలా వరకు కూడా నోటిపోత సమస్య తగ్గి మీకు త్వరితగతిన ఉపశమనం కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక మందుల విషయానికి వస్తే ఆయుర్వేదిక్లో దీనికి అనేక రకాల మందులు ఉంటాయి. ఉదాహరణకి ఎస్టి మధు చూర్ణం అతి మధురం అంటారు దీన్ని. దాదాపుగా ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. మంచి క్వాలిటీ అతి మధురం చూర్ణం తెచ్చుకుని ఒక 1/2 స్పూన్ అతి మధురం పౌడర్కి 2 స్పూన్స్ తేనె బాగా మిక్స్ చేసి, అతి మధురం ఒక స్పెషల్ మూలిక, దీంట్లో క్యాలరీస్ ఉండకపోయినా ఎక్స్ట్రీమ్లీ స్వీట్గా ఉంటుంది అందుకనే దాన్ని అతి మధురం అంటారు. దీన్నే ఎస్టి మధు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ అతి మధురం చూర్ణానికి తేనె కలిపి ఎక్కడెక్కడైతే మనకి ఈ పుండ్లు ఏర్పడ్డాయో ఆ ప్లేస్లో అప్లై చేస్తే అసలు మీరు మెడిసిన్ వాడకపోయినా కూడా ఈ సింపుల్ టెక్నిక్తో నోటిపూత సమస్య పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. 2 పూట్ల చేయొచ్చు, నోట్లోకి మింగినా కూడా దీంతో నష్టం లేదు. ప్లస్ ఒకవేళ నోట్లోకి వెళ్ళిపోయినా కూడా అతి మాత్రం ఎసిడిటీకి మెడిసిన్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఎసిడిటీ వల్ల వచ్చే ఇబ్బందులు కూడా ఇది మనకి తగ్గించే అవకాశం ఉంటుంది. సో ఇదొకటి చేయండి. కదిరాది వటి, ఇది దాదాపుగా ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది. కదిరాది వటి 1 PM, 1 PM రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే మీకు ఈ పదే పదే నోటిపూత సమస్య నుంచి రాకుండా బయటపడవచ్చు. సూతశేఖర రసం ఇది దాదాపుగా ప్రతి మేజర్ ఆయుర్వేదిక్ షాప్లోనూ దొరుకుతుంది. మంచి కంపెనీ సూతశేఖర రసం తెచ్చుకుని 2 PM, 2 PM చెప్పున మీరు గోరువెచ్చటి నీటితో కానీ లేదా బియ్యం కడుగుతో కానీ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే నోటిపూత సమస్య పదే పదే ఇబ్బంది పడడం తగ్గిపోతూ ఉంటుంది. శంఖవటి, మహాశంఖవటి అనే మెడిసిన్స్ మనకి ఈ మెడికల్ షాప్లో, ఆయుర్వేదిక్ మెడికల్ షాప్లో సులువుగానే దొరుకుతూ ఉంటాయి. వీటితో పాటు అవసరం మేరకు ఆరోగ్యవర్ధిని వటి అనే మాత్ర కానీ లేదా కామదుదా రసం అనే మెడిసిన్ కానీ పేషెంట్ అవసరం పట్టి మనకి తగినంత మోతాదులో సరైన అనుపానంతో కనుక ఇవ్వగలిగితే తరచుగా ఏడిపించి తినకుండా చేసే ఈ రకమైన నోటిపూత సమస్య నుంచి మనకి పూర్తి పరిష్కారం దొరికే అవకాశం ఉంది. కాకపోతే ఇవి మెడిసిన్స్ని మీకు మీరు వాడడం అనేది అంత శ్రేయస్కరం కాదు. మీరు నా సలహా ఏంటంటే దగ్గరలో ఎవరైనా ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటే ఒకసారి కలవండి. వాళ్ళు కలిసి వాళ్ళ సలహా తీసుకుని ఆ సలహా మేరకు మీరు కరెక్ట్ కంపెనీ మెడిసిన్ కనుక మీరు ప్రొక్యూర్ చేసుకుని మీ కండిషన్ బట్టి దాని డోసేజ్ ఫిక్స్ చేసుకుని కనుక యూజ్ చేస్తే అప్పుడు మాత్రం మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. మీకు అందుబాటులో ఉంటే నా దగ్గర రండి, ఒకవేళ దూరం నుంచి అయితే. ఎందుకంటే మాకు తెలంగాణ నుంచి చాలామంది ఫోన్స్ వస్తూ ఉంటాయి. డైలీ కనీసం 25 నుంచి 30 మంది ఫోన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి మేము సమాధానం చెప్పలేం కదా. సో కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఎవరైనా క్వాలిఫైడ్ డాక్టర్, మళ్ళీ ఆయుర్వేదం అంటే నాటు వైద్యుల దగ్గర పోవద్దు, ఎవరైనా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఈ సమస్య నుంచి మీరు చక్కగా బయటపడే అవకాశాలు ఉంటాయి. ఈ సమస్య నుంచి మీరు పూర్తి పరిష్కారం మీరు పొంది మీరు చక్కటి ఆరోగ్యంతో 10 కాలాల పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.